జిల్లా కోదాడ పట్టణంలోని తమ్మరబండపాలెంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పర్యటించారు. తమ్మరబండపాలెంలోని పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో గోనె సంచులను, సంచులకు వేసే ట్యాగ్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బండపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ ఇప్పుడు మేము రైతాంగ జిల్లా అంతా కూడా రాష్ట్ర జిల్లా కాబట్టి అంతా ఇది చేస్తాం సార్. వీళ్ళ మంచిదే ఒకరు ఏపీఎం సీసీ దగ్గర నుంచి ఒక మంచి పోయినా సరిపోతుంది వాళ్ళకి కావాల్సినంత మంది. చంద్ర బలం ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః ఈరోజు కోదా డివిజన్లో బండపాలెంలో పిఎస్సిఎస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది. ఇది సన్నధాన్యం సంబంధించిన సెంటర్లు. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది. అందరు రైతులు ఇక్కడ వచ్చి ప్యాడీ ఇక్కడ పోసుకొని అదేవిధంగా ఇమీడియట్లీ ఎఫెక్యూ నార్మ్స్ ప్రకారం కాటా పెట్టేసి బ్యాగ్స్ నింపడం కూడా నడుస్తుంది. యావరేజ్గా ఇక్కడ నుంచి రోజు రెండు లారీలు పోతూ ఉన్నాయి. ఇంకా అవసరాన్ని బట్టి ఎక్కువ మంది వస్తే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకా 100,000 మెట్రిక్ టన్ పైగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ట్యాబ్ ఎంట్రీలు మిగతా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన వెంటనే ఫార్మర్స్ అకౌంట్లో డబ్బు పంపడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఈరోజుకే 145 crore rupees ఆఫ్ అమౌంట్ ఫార్మర్స్ అకౌంట్లు కూడా జమ చేయడం జరిగింది. ఇమీడియట్లీ వారికి ఇది పంపిస్తూ ఉన్నారు. ఈ బోనస్ అమౌంట్ కూడా వెంటనే నెక్స్ట్ డేనే ఫార్మర్స్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతూ ఉన్నది.